ತೆಲಂಗಾಣ ಸಿನಿ ಧ್ರುವತಾರ ಬಿಎಸ್ ನಾರಾಯಣ. ಬಿಎಸ್ ನಾರಾಯಣ ಕೇವಲ ಸಿನಿ ದರ್ಶಕುಡಿಗಾನೇ ಕಾಕ, ಸ್ವಾತಂತ್ರ್ಯ ಸಮರಯೋಧುಡಿಗಾ ಕೂಡ ಚರಿತ್ರಕ್ಕೆಕ್ಕಿನ ತೆಲಂಗಾಣ ಆಣಿಮುತ್ಯಂ. 1929 ಫೆಬ್ರವರಿ 17 ಕರೀಂನಗರ್ ಜಿಲ್ಲಾ కొత్తపల్లిలో జన్మించిన బిఎస్ నారాయణ గారు హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ ఉద్యమంలో పనిచేసి నిజాంకు వ్యతిరేకంగా పోరాడారు. జాతీయ ఖ్యాతి గడించిన తెలంగాణ దర్శకుడు బిఎస్ నారాయణ కేవలం 2,50,000 రూపాయల పెట్టుబడి పెట్టి రూపొందించిన ఊరుమ్మడి బతుకులు చిత్రం 1976 నంది అవార్డు గెలుచుకోవడం ఆయన దర్శక ప్రతిభకు నిదర్శనం. బిఎస్ నారాయణ దర్శకత్వం వహించిన తొలి సినిమా 1960 విడుదలైన మాంగళ్యం. ఆయన రెండో సినిమా 1963 విడుదలైన ఎదురీత. 33 సంవత్సరాల కాలంలో ఆయన దర్శకుడిగా దర్శకత్వం వహించిన సినిమాలు మొత్తం 32. 1979 ఆయన తీసిన నిమజ్జనం ఇండియన్ పనోరమాకు ఎంపిక కావడమే కాకుండా ఆ సంవత్సరం జాతీయ అవార్డుల్లో ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా కూడా నిలిచింది. తద్వారా తెలంగాణ చిత్ర కీర్తి పతాకను జాతీయ స్థాయిలో ఎగురవేసిన సినీ ఘనాపాటి బిఎస్ నారాయణ. తరువాత ఆయన ఒక తమిళ చిత్రాన్ని నిర్మించడమే కాకుండా 20 సూత్రాల ప్రణాళిక ఆధారంగా హేమమాలిని, విష్ణువర్ధన్, వినోద్ మెహ్రా, రామేశ్వరిలు నటించిన ఏక్ నయి ఇతిహాస్ చిత్రాన్ని సైతం రూపొందించారు. దక్షిణ భారత సినీ సంఘానికి ఆయన కార్యదర్శిగా ఉన్నప్పుడు తమిళనాడు ప్రభుత్వం నుంచి స్థలం సంపాదించి రాజారాం డైరెక్టర్ల కాలనీ రూపుదిద్దారు. ఆయన ఫిలిం ఎంప్లాయీస్ ఫెడరేషన్, హైదరాబాద్ ఫిలిం నగర్ కోఆపరేటివ్ సొసైటీ వ్యవస్థాపక సభ్యుడిగా, ఇండియన్ పనోరమాతో పాటు పలు జాతీయ ప్రాంతీయ అవార్డుల కమిటీల్లో సభ్యుడిగా, ఎన్ఎఫ్డిసి స్క్రిప్ట్ కమిటీలో సభ్యులుగా చేసిన సేవలు గణనీయమైనవి. తన చివరి రోజుల్లో కంటి చూపు కోల్పోయినప్పటికీ కరీంనగర్లోని ఔత్సాహికులైన నటులతో మార్గదర్శి చిత్రాన్ని తీశారు. గ్రామీణ వ్యవస్థలో పెత్తందారీ వర్గాలకు బలవుతున్న బడుగు జీవులకు అండగా నిలిచిన ఒక వ్యక్తి కథే మార్గదర్శి చిత్రం. తెలంగాణ కళాకారులకు చేయూతనివ్వాలనే ఉద్దేశంతో చాలామంది తెలంగాణ నటీనటులకు, సాంకేతిక నిపుణులకు ఈ చిత్రంలో తొలిసారిగా పనిచేసే అవకాశం కల్పించారాయన. అంధత్వంలోనే ఒక సినిమాకు దర్శకత్వం నేర్పిన తొలి భారతీయ దర్శకుడాయన. ఇది ప్రపంచంలోనే ఒక రికార్డుగా లింకా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లోనూ నమోదయ్యింది. ఇంతటి ప్రతిభావంతుడైన బిఎస్ నారాయణ గారు 1994 నవంబర్ 23 తేదీన భౌతికంగా మనకు దూరమయ్యారు.